నీరు ఎక్కడ చచ్చింది? నీరు, నువ్వు నీ కాఫీ కప్పు పక్కన పడి తీసి. ఎందుకు? నురా చెప్తా. నీకు మీ ఆయన మీద ఎంతలా ఉందో, మీ ఆయనకి నీ మీద ఎంతలా ఉందో చూపిస్తా. అబ్బా ఏంటి నువ్వు? ఎక్కడ ఈ ఛానల్? ఏమైంది? చూడు, ఓ గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది. ఆ అమ్మాయి తరి క్లోజ్ ఈ ప్రోగ్రామ్. చూడు, ఐ లవ్ యు. నిన్ను మీ ఆయన టెస్ట్ చేయాలో, మీ ఆయన నువ్వు టెస్ట్ చేయాలో తెలుపుతుంది. చూడు, పిల్లలతో మాట్లాడినట్టుగా 24 గంటలు ఆ పిల్లతో ఫోన్లో మాట్లాడుకోవటం, వాళ్ళిద్దరు కలవడం, పెళ్ళైన కొత్తలో పెళ్ళాంతోలా గానీ రోజుకు లెక్కలేనన్ని సార్లు ఆనంద జీవితం గడుపుతారు. సంవత్సరం తర్వాత వారానికి ఒక్కసారి కూడా ఉండరు. సైంటిస్ట్ గా చెప్పింది విన్నావుగా? అందరు మగాళ్ళు అలా ఎందుకుంటారు? జీవితాంతం భార్యతోనే కాపురం చేసే మగాళ్ళు ఉన్నారు, అది పక్కన పెట్టు. కానీ ఆ మగాళ్ళు కూడా పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారో, ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత అలా ఉండరు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకుండరు? ఎందుకుండరు? ఆ మగాళ్ళే చెప్పాలి. అదే గర్ల్ ఫ్రెండ్ తోనో, ఇష్టమైన అమ్మాయితోనో అయితే భార్యతో మొదట్లో ఎంత హుషారుగా ఉంటారో అంతకన్నా హుషారుగా ఉంటారు. దానికి నా మొగుడు మినహాయింపు కాదు, నీ మొగుడు మినహాయింపు కాదు. మిగతా మగాళ్ళ గురించి నాకు తెలియదు, గాని నా మొగుడు మాత్రం బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడే. నీ మొగుడు అమ్మాయిని ట్రై చేయకపోవచ్చు, కానీ ఎవరన్నా అందమైన అమ్మాయిని మొగుడిని ట్రై చేస్తే పడిపోడా? నో. బెట్ కడతావా? ఎస్. ఏ టెస్ట్ అయినా పెట్టుకో. ఫైన్. 2 డేస్ లో వాలంటైన్స్ డే ఉంది కదా, మీ ఆయనకి ఎవరో అమ్మాయి పేరుతో గ్రీటింగ్ కార్డ్ పంపించి దాని మీద పేరు ఫోన్ నెంబర్ రాసి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి అంటూ లవ్ లెటర్ కూడా రాసి పోస్ట్ చేద్దాం. ఆ ఫోన్ నెంబర్ చూసి మీ ఆయన అమ్మాయికి ఫోన్ చేసి ఐ లవ్ యూ అంటూ లవ్ చేయడానికి ట్రై చేయలేదనుకో, మీ ఆయనకి నేను పాదాభివందనం చేస్తాను. ఓకే? ఓకే. ఇది తమరి కొత్త మొబైల్. డియర్ ముద్దు కృష్ణ, డియర్ ముద్దు కృష్ణ, ముద్దు కృష్ణ, మై హార్ట్ ఫీల్స్ డౌన్ టు మై నీస్ ద మూమెంట్ ఐ సా యూ. మై హార్ట్ ఫీల్స్ డౌన్. హోప్ వి కెన్ మీట్ సూన్. రాసావా? ఎహే రాయ్. హ్యాపీ వాలంటైన్స్ డే విత్ లాట్స్ ఆఫ్ హగ్స్ అండ్ కిసెస్. రుచి 98480484 10. దట్స్ ఇట్. జీరో. పద పోస్ట్ చేద్దాం. ఆగాగు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడైతే ఒకసారి సార్ తో మాట్లాడదామా? ఇప్పుడేం చేస్తామే, లెటర్ కూడా రాసేసారు. ఏం కాదే, దీన్ని ఒకసారి సార్ తో మాట్లాడమను. వాట్? ఐ డోంట్ హావ్ ఎనీ హోప్. హే, ట్రై వన్స్. యా, గో. హలో సార్, రోషిణి సార్. ఓ, రోషిణి మేడం, చెప్పండి. నన్ను మేడం అంటారేంటి సార్? రోషిణి అంటే మీ కోపం కదా మేడం. రోషిణి అంటేనే నాకు ఇష్టం సార్. ఓకే, విషయం చెప్పండి. ఐ వాంట్ టాక్ టు యు పర్సనల్లీ సార్. నేను చాలా దూరంలో ఉన్నాను మేడం. ఎంత దూరమైనా వస్తాను సార్. ప్లీజ్ బీ సీటెడ్. కంపల్సరీగా నీకు జాబ్ కావాల్సిందేనా? మరి నువ్వు ఈ కంపెనీని లైక్ చేయట్లేదే. లైక్ చేస్తున్నాను సార్. ఈ కంపెనీని నువ్వు లైక్ చేస్తున్నావా లేదో చిన్న టెస్ట్ పెట్టమంటావా? పెట్టండి సార్. నిన్ను ఉద్యోగం నుంచి తీసేయమని హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కి పంపిస్తున్న లెటర్ ఇది. ఈ లెటర్ ని అలా గాల్లోకి విసిరేస్తా. నీకు వీలైతే ఈ లెటర్ నువ్వు పట్టుకో, నాకు వీలైతే ఈ లెటర్ నేను పట్టుకుంటా. నువ్వు నన్ను కొట్టైనా నెట్టైనా ఈ లెటర్ పట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. ఈ లెటర్ నువ్వు పట్టుకున్నావు అనుకో, జాబు నీదే.
ఈ లెటర్ నేను పట్టుకున్నాను అనుకో, నీకు జాబు లేనట్టే. నువ్వు పట్టుకుంటే అర్థమేంటి? ఈ కంపెనీని నువ్వు లైక్ చేస్తున్నట్టు, నేను పట్టుకుంటే ఈ కంపెనీని నువ్వు లైక్ చేయనట్టు. ఓకే ఓకే సార్, బెస్ట్ ఆఫ్ లక్. అదేంటమ్మా, మీరు కప్పు తీసుకుని కదా పరిగెత్తాల్సింది, కప్పు లేకుండా పరిగెడుతున్నారే. ఓనర్ ఎవరు? నువ్వా? నేనా? మీరే. వర్కర్ ఎవరు? నేను. వర్కర్ వర్కర్ లా ఉండాలి. పో, నీ పని చూసుకో. లవ్ కి చాలా వెరైటీస్ ఉన్నాయి, అయినా నీకేం తెలీదు, ప్రేమ తెలీదు, ఏమీ తెలీదు. ఈ పోస్ట్ మ్యాన్ లో దసరా మామూలు కోసం అయితే ఇగ్గురు ముట్ట వచ్చేస్తారు. పోస్ట్మ్యాన్ ఏమో, చూడండి సెల్ ఫోన్ బిల్, ఎల్ఐసి, ఇన్కమ్ ట్యాక్స్. డియర్ ముద్దు కృష్ణ, బాయ్ డార్లింగ్. హలో హలో సురేఖ. ఏంటి చెప్పు. నా మొగుడు గ్రీటింగ్ కార్డ్ తీసుకున్నాడు, చూశాడు. చూసేం చేశాడు?
జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. అది ఎక్స్పెక్ట్ చేసిందే కదా. గొంప తీసి నాకు ఫోన్ చేయడు కదా. చూడు, ఆ కార్డ్ చూసి మనం ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేశాడనుకో చెడ్డవాడి కింద లెక్క, అదే కార్డు చించి డస్ట్ బిన్ లో వేసాడనుకో బుద్ధిమంతుడి కింద లెక్క. లేదు, నా హస్బెండ్ మంచివాడు, ఫోన్ చేయడు. లక్ష్మి, అనవసరంగా దీని గురించి పొద్దు నుంచి ఆలోచిస్తున్నా. ఒక్కసారి ట్రై చేస్తే పోలా, వస్తే కొత్త కీపు, పోతే ఫోన్ కాలు.